కష్టాలు పడ్డావు. అంత కుట్ర చేస్తే ఎవరైనా నీలాగే చేస్తారు. ఇంత నరకం చూసావని నేను ఊహించలేదు. తిలక్ గారు ఇంత డ్రామా ఆడారని తెలియదు. వాట్, ఇదంతా నేనే చెప్పానా? వాళ్ళు నీతో ఆడుకున్నారు సరే, అయినా గానీ నువ్వు నన్ను డంప్ చేయాలని చూసావా లేదా? నా గురించి ఆలోచించవా? నేనేమైపోతాననుకున్నావు? బిక్షాటింటి కోళ్ళు అవుతావని, హ్యాపీగా ఉంటావని, నీ ఫ్యూచర్ బాగుంటుంది అనుకున్నాను. అంతకంటే గొప్ప లైఫ్ నేను ఇవ్వగలనా? నేను ఒక అప్కమింగ్ డైరెక్టర్ని, నన్ను పెళ్ళాడితే ఏముంది? మామూలు జీవితమే. నీ దగ్గర డబ్బు ఉండకపోవచ్చు, కానీ నన్ను ప్రేమించే హార్ట్ ఉంది. నా కోసం నన్నే వదులుకోవడానికి సిద్ధపడ్డావు. అది చాలు నాకు. ఐ లవ్ యూ. మీరందరూ నన్ను ఒకలా చూస్తున్నారు, అదేంటో చెప్పేస్తారా చెప్పకుండా వేస్తారా? చెప్పేస్తాం. చెప్పేస్తారా? అయితే నేను రెడీ. అన్నా, నీ మిషన్ సక్సెస్ అయిందన్నా. ఈ రోజు నుంచి నువ్వు హీరో అన్నా. పడిపోయాడా? ఈ వెయిట్ పడిపోలేదబ్బా. మరి ఆ సైట్ పడుకున్నాడు. అవునా? శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు. స్వస్తి శ్రీ చాంద్రమానైన విజయనామ సంవత్సరం శుక్లపక్షం దశమి. పగిడి పెళ్లిలో పెట్టుకుంటారు, ఇది నిశ్చితార్థం. తీసే తీసే. తన మూడు ఎప్పుడు ఎలా మారుతుందో తనకే తెలియదు. ఇప్పుడే పెళ్లి చేసుకుందాం ఉందనుకో, పగిడి కోసం ఎవడెళ్తాడు? నువ్వు వెళ్తావా? పెళ్లి మూడు వస్తే నేను వెంటనే ఇస్తాను కదా, నా దగ్గర పెట్టుకుంటారుగా. ఇవ్వు హెయిర్ స్టైల్. వద్దు చిట్టిగా చైతి. సూర్య? అవును. రే, ఎందుకు వచ్చావు? శ్రీతో మాట్లాడాలి. ఒక్కసారి మాట్లాడతాను, ఇక లైఫ్లో మాట్లాడాల్సిన అవసరం ఉండదు. తనిష్టం ఎంగేజ్మెంటే చేసుకుంటుందో, ఏకంగా మ్యారేజే చేసుకుంటుందో, ఐ డోంట్ కేర్. డాడ్ పంపర్ ఆఫర్ ఇచ్చాడు, ఎలా వాడతాను చూడు. అడ్డంగా బుక్ అయిపోతావరా. సూర్య, సూర్య, ఎవరొద్దన్నా సరే నా ఉడ్బితో మాట్లాడే అవకాశం నేనిస్తున్నాను. ఆ రైట్ నాకుంది. ఓకే శ్రీ, గెటప్. బాబు, అంకుల్, శ్రీ, ఏంట్రా నువ్వు? గెటప్, కమ్ ఆన్. ఈ రూమ్ కావాలా, ఆ రూమ్ కావాలా, ఏదైనా ఓకే. ఈ రూమ్ తీసుకోండి, వాస్తు బాగుంటుంది. ఓకే శ్రీ, అటు చాప్టర్ క్లోజ్ చేయి. కూల్, టేక్ యువర్ ఓన్ టైమ్. వాళ్ళిద్దరిన గదిలో. మమ్మీ, లడ్డూలు ఇవ్వే. లడ్డూలు అంటే ఇవ్వే, తిన్నా అన్న. పుల్లారెడ్డి అంకుల్, ఏమైంది ఇడికి? ఏమే ఏమో, నాకు మాత్రం ఏం తెలుసు. ఎందుకు వచ్చావు? నీకోసమే శ్రీ. దేర్ ఇస్ నథింగ్ లెఫ్ట్ బిట్వీన్ us. Just forget about me. Is it possible? నీకు పాసిబుల్. మర్చిపోవడం అన్నది నీకు ఈజీ, దాన్ని నువ్వు నడి రోడ్లో ప్రూవ్ చేసావు. నా లవ్, నా వెయిటింగ్, నా స్ట్రగుల్ అంతా మర్చిపోయా. I'm sorry శ్రీ. Shut up సూర్య. ప్రాణంలో ప్రేమించాను నీ నవ్వు కోసం, నీ మాట కోసం. నేను చిన్న ప్రేస్ కోసం పడి చచ్చాను. పేరెంట్స్ ని కేర్ చేయలేదు. వాళ్ళు హర్ట్ అయితే వాళ్ళ వెనుక నీ ముందు ఏడ్చాను. ఎందుకు? నీ కోసం. ఎంతగా ఎంతగా వెయిట్ చేసేవాడివి. నేను అప్సెట్ గా ఉన్నా, హర్ట్ అయినా తట్టుకోలేకపోయేవాడివి. అది చూసుకునే నువ్వు ఉంటే చాలు. వరల్డ్ అక్కర్లేదు అనుకున్నాను. వేర్ ఇస్ దట్ సూర్య? ఐఎమ్ స్టిల్ ద సేమ్. ఐ ఫీల్
ఫీల్ సారీ ఫర్ మై సెల్ఫ్ నా తల్రాత్ అనుకుంటాను ప్రేమించడమే తప్పనుకుంటాను శ్రీ శ్రీ ఆ రోజు నిన్ను మాట్లాడనివ్వలేదు నేను చేసిన తప్పే ఇప్పటికి ఇంకా బాధపడుతున్నాను ఇంకోసారి అలా జరగదు ఒట్టు ఇంకేం చేయమంటావు శ్రీ నీ కాలు పట్టుకోమంటావా అమ్మ ఆంటీ నేనేనా నాన్న ఓ నాన్న అంకుల్ పూలంకు పర్లేదు వెళ్ళు బాబు అదేంట్రా ఏం జరుగుతుంది ఫ్యామిలీ మొత్తం ఒక రూమ్ లో చేరారు ఫ్యామిలీ మొత్తం కలిసి అటు కోటింగ్ ఇస్తున్నా కూల్ అంతేనంటావా నాకైతే డౌట్ గానే ఉంది సరే మా అమ్మాయిని అర్ధరాత్రి ఉంటారుగా నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయావు ఎందుకు నేను వదిలి వెళ్ళలేదండి శ్రీ నా మీద కోపంతో కార్ దిగి ఆటో ఎక్కింది ఆటోని ఫాలో అవుతూ నేను ఇంటి వరకు వచ్చాను ఆటో దిగి వందిచ్చింది ఆ తర్వాత నువ్వు లోపలికి వెళ్ళిపోయావు కాసేపటికి బయటకు వచ్చి కోపంతో పూలకుండని కొట్టిపారేశావు చాలాసేపు మీ ఇంటి బయటే వెయిట్ చేశాను కోపం తగ్గి కాల్ చేస్తావని ఆశతో ఎందుకంటే నీ కోపం వస్తే జంప్ అయిపోవడం బెటర్ కదా ఎక్స్పీరియన్స్ ఒకటా రెండా ఐదేళ్ళండి చేయబోతున్నాడంటే వాళ్ళిద్దరిని మాట్లాడుకొని ఇచ్చి మంచి పని చేసావు బాబు కాంప్రమైజ్ అయిపోయారు వాట్ థ్యాంక్ యూ వెరీ మచ్ లేకపోతే అన్యాయంగా నీకిచ్చి కట్టబెట్టాల్సి వచ్చేది అవును బాబు థ్యాంక్ యూ హీరో థ్యాంక్ యూ ఏం బాబు లడ్డూ కావాలా అయిపోయాయి అన్నీ పిసికేసాం దురా బుక్ అయిపోతావంటే విన్నావా పద ఇంటికి పెళ్లి లడ్డూలు ఉన్నాయి బాగా పిసుగుతూ కానీ డాడీ ఏంట్రా మన పరిస్థితి ఎలా అయింది మనమే చేసుకున్నాం ఏం చేస్తున్నారు నలుగురు మా పప్ప ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాడు దానికి సంతోషగాడే డైరెక్ట్ ముందు మీ పప్ప అని అన్నాలి కమానియా నీకు ఇంకో విషయం చెప్పనా ఆ సినిమాలో ఆ నలుగురు హీరో హీరోయిన్ మళ్ళీ మీ పప్ప అని అన్నాలి లీవ్ ఇట్ యార్ ఓ పని చేద్దామా ఆ సినిమాలో మనం ఏదైనా క్యారెక్టర్ చేద్దామా ఈ విలన్గా కానీ ఇప్పుడు నిన్ను దంతాను ఒరే మన సినిమా ఫేసులు కాదురా ఓకే వీఆర్ ట్రూ లవర్స్ ఏం చేద్దాం స్టిల్ లవ్ ఎవరిని అదే వెతుకు వెతికితే దొరికేది లవ్ కాదు కొవ్వు యా యూఆర్ రైట్ నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది నాకు కూడా లెఫ్టా రైటా లెఫ్ట్ అయితే నేను రైట్ వన్ సెకండ్ బై హలో ఆర్టీఏ ఐ వాంట్ టు నో ద ఓనర్ ఆఫ్ కార్ బేరింగ్ నంబర్ AP 29BU 7799 బాబాయ్ ఉంటాడు స్పీకర్ నువ్వు సార్ పాపా ఏనన్నా నువ్వు ఒకసారి గవర్నర్ కలు దేనికిరా వాళ్ళ అమ్మాయి నాకు నచ్చేసింది